నెల్లూరులో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రజాదీవన యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర మైపాడు గేట్ నుండి ప్రారంభం జరిగింది. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో రాజన్న రాజ్యం రానుందని తెలిపారు. ప్రజలందరూ ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. చంద్ర కాపీ కూడా తీసుకొచ్చి చూపిస్తాను. టైం చెప్పాను కదా, నెల కూడా కాల, నెల లోపల వచ్చా మళ్ళీ ఒక్క కాలమే ఈ కార్యక్రమంలో మరి నెల్లూరు ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని భవిష్యత్తులో మనకు మంచి అవకాశం వచ్చిన రోజున, మన ప్రభుత్వం వచ్చిన రోజున ఏం చేయాలి అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర రేపు 6వ తేదీ నుంచి ప్రారంభిస్తూ 11వ తేదీ నుంచి పల్లె నిద్ర రచ్చబడిన కార్యక్రమాలు కూడా చెప్పారు. అదే దాదాపు ఇట్లాగే ప్రతి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలి, మనం భవిష్యత్తులో రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేయాలనేది మేనిఫెస్టోలో కూడా పొందుపరుచుకునేదానికి ముందు సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టారు. ముందుగానే నెల్లూరు 1 ఎమ్మెల్యే గారు ప్రజాదీవన పేరుతో ఈరోజు నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా సంతోషం. నిన్న కూడా అక్కడ హైదరాబాద్లో అది పవర్ పాయింట్ ప్రజెంటేషను మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవకాశం ఇచ్చారు, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అందువల్ల ఈరోజు ప్రజాదీవన పేరుతోటి నెల్లూరు పట్టణంలో ప్రతి గడపకు వెళ్ళే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించారు. చాలా సంతోషం. ప్రజలతో కలిసి ఉండడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, రాబోయే రోజుల్లో దేవుడు దయవల్ల ప్రజాదీవన వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం తప్పనిసరిగా ప్రజలకు ఏ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కూడా మనకు జ్ఞాపకం ఉంది, 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండుకెండల్లో ప్రజా సమస్యలు అన్నీ తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన 2 వాగ్దానాలు అయినప్పటికీ కూడా మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాలు చేశారు మహానాయకులు జగన్మోహన్. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు తప్పనిసరిగా ప్రజా సమస్యలు అన్నీ తెలుసుకొని మేనిఫెస్టోలో పొందుపరిచి రాబోయే రోజుల్లో ప్రజాదీవనతోటి ఆయన నిజంగా ప్రజలందరూ దీవించి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినట్లయితే, ప్రజానాయకుడిగా ఈ రాష్ట్ర ముఖ్య న్యాయకుడిగా అవకాశం కల్పించినట్లయితే అన్ని కార్యక్రమాలు చేయబోతున్నారనేది మా విజ్ఞప్తి. ప్రజలందరూ కూడా దయతోటి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం అంటే ఇక్కడ అనిల్ కుమార్ గారిని దీవించాలి, అట్లాగే నన్ను కూడా దీవించాలి. దీవించినట్లయితే బహుశా తప్పనిసరిగా నా వంతు కార్యక్రమం నేను తప్పకుండా సిన్సియర్గా చేస్తాను బాబు. ప్రజలకి అది నేను మనవి చేయదలుచుకున్నాను. ఎలాంటి లోపం ఉండదు ప్రవర్తనలో కానీ, తీరులో కానీ, నడవడికలో కానీ, ఏ విషయంలో కూడా చిన్న లోపం కూడా లేకుండా నేను నడుచుకునేదానికి ప్రయత్నం చేస్తాను, ఇప్పటికీ చేస్తున్నాను. ఒంగోలులో చేశాను, నరసరావుపేటలో చేశాను, నెల్లూరులో కూడా చేస్తూనే ఉన్నాను. అందువల్ల అందరూ దయచేసి మమ్మల్ని అందరినీ దీవించవలసిందిగా ప్రజలందరికీ. ప్రజాదీవన పేరుతో ఈరోజు ప్రజలతో మమేకమై రాజకీయాలకు అతీతంగా ఓటు వేసిన వారిని, అదేవిధంగా ఓటు వేయని వారిని కూడా వ్యక్తిగతంగా ఇల్లు ఇల్లు తిరిగి కలిసి స్థానికంగా వారికి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి,
ఇంకేదైనా అభ్యర్థనలు కానివ్వండి, స్వీకరిస్తూ సద్విమర్శలు ఏవైనా ఉంటే వాటిని కూడా స్వీకరిస్తూ భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించేటటువంటి ప్రణాళికతో ఈరోజు సోదరుడు గౌరవ శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్పి వైసీపీ నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆయనకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మనం చేస్తున్నా. నెల్లూరు నగరంలో డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే గతంలో చేసినటువంటి ప్రజా దీవెన యాత్ర మళ్ళీ కూడా ఈ సంవత్సరం ప్రారంభించుకోవడం, దాని ముఖ్య కార్యక్రమంగా ఈరోజు ఎంపీ గారు ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి రావడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. ఏదైతే నెల్లూరు నగర ప్రజలు ఇప్పుడు దాకా పడుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షంగా శాసనసభ్యులు ఈరోజు ప్రజా దీవెన యాత్ర అనే కార్యక్రమం పెట్టి ముందు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టారో దానికి రిలేటెడ్గా ఈరోజు ప్రజా దీవెన ఆ సంకల్పానికి ప్రజా దీవెన తోడు అయితే ఖచ్చితంగా గతంలో చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో మళ్ళీ అది రిపీట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తే ఏదైతే మనకి ప్రజలకు సాగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు దీవించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు చేయగలనే ఒక నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే శాసనసభ్యులు గారిని గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో నగర శాసనసభ్యులుగా మళ్ళీ ఇంకొకసారి రావాలని, అలాగే ఎంపీ గారిని కూడా అదేవిధంగా ఇంకా గతంకి వచ్చిన దానికన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి గడపకి వెళ్ళాలా, ఏదైతే నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరు పడుతున్న సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకొని, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్గనిర్దేశం చేయడం జరిగింది, తన పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా ఈరోజు ప్రజా దీవెన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా నెల్లూరు నగర వైఎస్ఆర్ కుటుంబం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నుంచి దాదాపు ప్రతి గడప, దాదాపు 50,000 గడపలు నెల్లూరు నగరంలో ఉన్నాయి, ప్రతి గడపకి కూడా వెళ్ళి స్థానిక సమస్యలు అన్నీ కూడా తీసుకొని ప్రతి డివిజన్ తిరిగిన తర్వాత ఆ డివిజన్లో మీటింగ్ పెట్టుకొని ఆ అన్ని సమస్యలు కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి ఇచ్చి మరీ ఆ సమస్యలు అయ్యేదానికి కూడా పోరాటం చేయటమే కాకుండా రేపు జగనన్న వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు రాజన్న రాజ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు జగనన్న ద్వారా అందించుకోవాలనే దానికి కూడా మేనిఫెస్టోలో పెట్టేదానికి కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని జగనన్న మేనిఫెస్టో పెట్టేదానికి కూడా ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా వస్తాం. ఈ 3.5 సంవత్సరాల్లో ఏదైతే ప్రజల తరఫున పోరాటం చేస్తూ ప్రజా సమస్యలపై ఏ రోజు కూడా పోరాటం చేస్తూనే మాకు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నెల్లూరు నగరంలో మాకు ఎమ్మెల్యేల ఫండ్ ఏఎంఎల్ఏలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫండ్లు ఇవ్వకపోయినా కమిషనర్ దగ్గర నుంచి కార్పొరేషన్లు అందరూ కూడా నెల్లూరు నగరాన్ని చిన్న చూపు చేసిన పోరాటం చేస్తూనే ఉన్నాం, ప్రజల తరఫున నిజాయితీగా నిలబడుతూనే ఉన్నాం. అదేవిధంగా కూడా ఒకవేళ మా పక్కన పొరపాట్లు జరుగుంటాయి, జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఆ తప్పులు మీరు అడిగినా కూడా ఇబ్బంది లేదు, తప్పకుండా అన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అన్నీ కూడా సరిదిద్దుకొని అవన్నీ కూడా ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము కోరేది మీ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా సమస్యలు చెప్పండి, ఖచ్చితంగా మీ అందరి తరఫున పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు జగనన్నకి మెండుగా ఉండాలా. ఒక్క అవకాశం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక స్వర్ణయుగంలాగా గడిచింది. అట్లాంటిది ఆయన బిడ్డ జగనన్నకి ఒక్క అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూడండి, ఈ రాష్ట్రాన్ని రాజన్న పాలన అందిస్తారని చెప్పి అందరూ కోరుతూ, అలాగే రాజమోహన్ రెడ్డి గారికి పెద్దలు రాజమోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే రాజమోహన్ రెడ్డి గారికి పరిధి చాలా పెద్దది, 7 నియోజకవర్గాలు ఉన్న పరిధి ఎక్కువ కాబట్టి అంత ఎక్కువ సమయం కేటాయించే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అన్నా కూడా 7 నియోజకవర్గాలు పర్యటిస్తూ ఏదైతే నిజాయితీగా పనిచేసిన రాజమోహన్ రెడ్డి గారిని, అలాగే మమ్మల్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా ఈ నెల్లూరు జిల్లాలో 10కి 10 శాసనసభ్యులు 2 పార్లమెంట్ సభ్యుల్ని మీరు గెలిపించాలని, మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలని జగనన్నకి రాజమోహన్ రెడ్డి గారికి మాకు అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబం, ఏదైతే ఇక్కడ నేను నువ్వు అనేది లేదు ఈ వైఎస్ఆర్ కుటుంబంలో, ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేది ఒక కుటుంబం, ఆ కుటుంబానికి పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, తప్పకుండా వైఎస్ఆర్ కుటుంబంలో సాధక బాధలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు, ఈ రాష్ట్రంలో పెద్ద ప్రజలందరూ
అందరూ కూడా అన్నను దీవించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ